వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. మనకు వాణిమిత్యాల లాంటి సినిమాలు చాలా కొన్ని ఉంటాయి. వాటిలో దేవుడు చేసిన మనుషుల సినిమా అనేది ఒక ప్రత్యేకమైంది. అంటే 1973 ఆగస్టు 9 ఈ సినిమా రిలీజ్ అయింది. మల్టీ స్టార్ సినిమా. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు హీరోలుగా నటించారు. విజయ నిర్మల గారు, జయలలిత గారు ఎన్టీఆర్ పక్కన పేరుగా. ఈ సినిమా రిలీజ్ అయ్యి 57 సందర్భంగా మనం అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, ఆయన సినిమాల పరంగా కానీ రాజకీయాల పరంగా కానీ మంచి అనుభవం ఉంది, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, దేవుడు చేసిన మనుషుల సినిమా 1973 వచ్చింది, 50 ఏళ్ళు అవుతుంది. ఆ సినిమా విశేషాలు మీకు తెలిసినవి చెప్పండి. ఆ సినిమా వచ్చిన నాకు 12 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటాయేమో అండి, 10-11 ఏళ్ళు ఉంటాయి. అప్పటి వరకు నేను కృష్ణ గారు ఫేవరెట్ అండి. రామారావు గారు, కృష్ణ గారు అంటే ఇద్దరు కూడా ఒక రకమైన మాస్ హీరోలు. రామారావు గారు అంతకు మించి, అసలు ఆయన ఒక రకమైన లెజెండ్ కదా, లెజెండరీ యాక్టర్. కృష్ణ గారు, రామారావు గారు రెండోటి మాకు అందరికీ కూడా ఒక రకమైన క్రేజ్ ఆ సినిమా మీద. దేవుడు చేసిన మనుషులు పోస్టర్ పడిన చూసిన వెంటనే మా ఊళ్ళో అప్పుడు వాల్ పోస్టర్లు వేసేవారు. అవును, రాజమండ్రి పరిసర ప్రాంతాలు కదా. రాజమండ్రిలో ఏ సినిమా రిలీజ్ అయినా పలానా రోజు విడుదల త్వరలో అని మొదటి పోస్టర్లో, తర్వాత నేడే విడుదల, రేపే విడుదల, నేడే విడుదల ఎలా ఉండి పబ్లిసిటీ. ఇప్పుడు టీవీలు కట్టలేవు కదా అప్పుడు. ఆ పోస్టర్లు చూస్తేనే మాకు పరవశం వచ్చేసేది, ఏంటి రామారావు గారు, కృష్ణ గారు ఒకే ఫ్రేమ్లో ఆ పోస్టర్లో కనిపించడం ఇదే. అయితే సినిమా అసలు స్టార్టింగే ఎన్టీ రామారావు గారు ఒక పాటతో స్టార్ట్ అవుతుంది. దేవుడు చేసిన మనుషులు రారా, దేవుడు చేసిన మనుషులు రారా అంటే ఆ టైటిల్ సాంగ్, దేవుడి విగ్రహాలని ఆపరించడం చేయటం. అందులో ఆ పాట అయ్యేటప్పటికి ఎన్టీ రామారావు గారు దొంగ అని తెలుస్తుంది మనకి. అంటే అంతకుముందే రకరకాల 2-3 ఎపిసోడ్ల కింద ఉంటాయి. చాలా అద్భుతమైన పాటలు అవి. అందులో కూడా చాలా అర్థవంతంగా ఆ పాటలో కొన్ని చరణాల్లో అసలు అనూహ్యంగా ఉంటాయండి. అంటే ఇప్పుడు సాహిత్యం చూస్తాం, అప్పుడు సాహిత్యం చూస్తాం, కానీ అసలు అంటే నాకు బాగా ఆకట్టుకున్నది ఏంటంటే ఆకాశంలో వెలుతురు లేదు ఇలాగా ఒక చరణం ఉంటుంది. అవును, స్టార్టింగ్ పాటలోనే, స్టార్టింగ్ పాటలోనే లాస్టింగ్ క్లైమాక్స్ ఏమన్న, నువ్వు గుడిలో ఎందుకు రామయ్యా, తీసుకుపోతాం రావయ్యా అని రామయ్య మొత్తం హ్యాండ్స్ అప్ అంటాడు, అందరూ ఉలిక్కి పడతారు ఒక ప్లేట్లో. అలాగా దొంగగా, దొంగే కానీ హచ్చలు ఇలాంటి వాటికి అతనికి ఉండదు. ఆ క్రమంలో ఆ పూజారి గారిని చంపే కాల్చేస్తాడు కాంతారావు. అందరూ మల్టీ స్టార్ అంటే మామూలుగా సినిమా కృష్ణ గారి సినిమాలు ఎలా ఉంటాయంటే రామారావు గారు, కృష్ణ గారు, జయలలిత, కాంచన, ఎస్వి రంగారావు గారు, తర్వాత విజయనర్మల్ గారు, జగ్గయ్య, కాంతారావు గారు, వీళ్ళందరూ ఒకప్పుడు మేటినట్లు కదా. సత్యనారాయణ గారు, అల్లరామలింగ ఇలాంటి వాళ్ళందరూ అసలు కంటి నిండా కడుపు నిండా పెట్టినట్టు అన్నమాట. అంటే మీకు ఒక విందు భోజనంలో బూర్లు, చక్కెర పొంగలే, పులిహార ఇలాంటి అన్ని వాటితో పాటు కొత్త బెంగాలీ స్వీట్లు కూడా పెట్టినట్టు. అంటే అంత సంపూర్ణ మృష్టాన్న భోజనం అంటారు కదా, అది యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఇలాంటివన్నీ కలగలిపి ఆ కథ తయారు చేశారు. మహారథి గారు మాటలో పాటలో మహారథి గారు, ఇప్పుడు త్రిపుణి చిట్టి నెల అంబాయి మాట్లాడుతూ ఉంటాడు, ఊరు బాబు సెనేటర్ బాబు ఇలా ఉండడం అనుకుంటా ఆయన తలుచుకుంటే. అంటే ఒక అద్భుతం, నాకు చాలా ఇష్టం మహారథి గారు అంటే. అల్లు చిత్రం కూడా రాశారు. ఎన్టీ రామారావు గారు కూడా చాలా ఇష్టడే. కృష్ణ గారికి మంచి అనుబంధం ఉంది, అనుబంధం ఉంది, రామారావు గారికి కూడా మంచి అనుబంధం ఉంది ఆయనతోటి. అంటే తర్వాత ఏ ఉంటాయి అవన్నీ మనకు అనవసరంగా ఉన్నాయి. ఆ సినిమాలో ముఖ్యంగా ఒక చిక్కటి కథ, వి రామచంద్రరావు గారి సినిమాలు అన్నీ ఇవాడు ఎలా ఉంటాయంటే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్ ఈ మూడు కలగలిపి గుచ్చుతాడు, అల్లుతాడు కథ. ఇప్పుడు కే ఆదిత్య సుబ్బారావు గారు, కేఎస్నాథ్ గారిది ఒక స్కూల్, అయితే వి రామచంద్రరావు గారిది ఒక స్కూల్. ఈయన సినిమాలన్నీ కూడా మొదటి నుంచి చూడండి. వి రామచంద్రరావు గారి, కృష్ణ గారితో ఆయన కరెక్ట్ సరైనట్టు దొరికాడు. కృష్ణ గారు ఆయన జోనర్ తగ్గట్టుగా ఉంటాయి సినిమాలు. ఈ సినిమాని ఇంకొక మెట్టు పైకి ఎక్కాడు ఆయన. ఇందులో ఒక కుటుంబం, ఒక బిడ్డ తప్పిపోతాడు, ఓ బిడ్డ ఇంట్లో పెరుగుతాడు, రెండో భార్య పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటారు. మొదటి భార్య చనిపోతే రెండో భార్యని చేసుకుంటారు, ఇద్దరు పిల్లలు ఉంటారు. మొదటి బిడ్డని వాళ్ళ కుట్రల ద్వారా దూరం చేస్తారు, అతను వేరే లోకంలో పెరుగుతాడు. అదే ఆ తప్పిపోయిన బిడ్డ ఎన్టీ రామారావు. అది మీకు ఒక పాటలో చెప్తారు, పుట్టింది ఎంతో గొప్ప వంశం, పెరిగింది ఏదో మరో లోకం. అవును, అలా ద్వేషించే కూటమిలో ఉన్న పెరిగి ప్రేమించే మనిషే కదా మనిషి. అసలు ఆ పాటలో అది విన్నారా అని ఒక సాంగ్ ఉంటుందండి, ఇంకా ఘంటసాల గారు చూసి నాటి వేణుగాను. అసలు మనల్ని
కృష్ణ గారు అలాగా ప్లే బాయ్ కింద చేస్తాడు, బాధ్యత తెలియని తమ్ముడు. అన్నగారమే చాలా ప్రేమ ఉంటుంది కానీ అనుకోకుండా బాధ్యత లేకుండా ఒక జమీందారి బిడ్డ ఏదో బాధలో తిరుగుతూ ఉంటాడు, అల్లరి చల్లరిగా తిరుగుతూ ఉంటాడు. కృష్ణ గారు పొట్లో ఇంట్రడక్షన్ సాంగ్స్ తీస్తూ ఉంటారు మన వాళ్ళు సినిమాలో. అది విజయనగరం టీచ్ చేస్తూ సాంగ్ ఏదో ఉన్నట్టు ఉంది మీకు అందరూ. ఇంట్రడక్షన్ సాంగ్లోనే కృష్ణ గారు పక్కనే జమున గారు, మంజుల, ఇలాగా వెన్నెరాడే నిర్మల గారు, ఇలాగా అప్పటికే స్టార్ హీరోయిన్ ఎంజీఆర్ పక్కన యాక్ట్ చేసిన హీరోయిన్ వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళందరితోటి ఒక సాంగ్ ఉంటుంది. ఇది రమేష్ నాయుడు గారి మ్యూజిక్. అందులో ఆ మ్యూజిక్ మనకి దరువు మ్యూజిక్లో ఉండదు, అంటే మెలోడీ అన్నమాట. అంటే జనరల్గా స్పీడ్ సాంగ్స్ కొంచెం యూత్ని అట్రాక్ట్ చేసుకుని ఆ ట్యూన్స్ అయినా కానీ అందులో కంప్లీట్గా మెలోడీ ఉంటుందండి. ఆ పాట వినటానికి ఎంతో ఆహ్లాద. ఇప్పుడు 50 ఏళ్ళు అయిందా ఇప్పుడు కూడా బాగుంటుంది ఆ పాట. అప్పుడు ఇప్పుడు ఉళ్ళమ్మి తిక్కరేగింది అన్నట్టు ఉండదు. తర్వాత చక్రవర్తి గారు పల్లవి ఏంటండి అది ఆ పాట. అందులో ఒక చరణం ఉంటుంది, ఏ తారలోనూ నీ తీరు లేదు, ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు అనే ఒక చరణం వస్తూ ఉంటుంది. అక్కడ ఒక వెనకాల ఒక బీజిఎం వస్తూ ఉంటుంది మ్యూజిక్. అంటే మనకు సంగీత పరిజ్ఞానం లేదు కాబట్టి దాని గురించి చెప్పలేము మనం. అసలు అది మళ్ళీ విజయనగరం గారి టీజింగ్ సాంగ్లో కూడా ఉంటుంది ఆ బిట్టు. అంటే ఇతను అమ్మాయిలను వసపరుచుకోవడానికి అమ్మాయిని ఎలాగా ఫ్లర్టింగ్ చేస్తాడో, వాళ్ళు ఎలా ఇంప్రెస్ చేస్తాడో అనేటువంటి దానికి ఆ క్యారెక్టర్ డిజైన్లోనే ఆ పాటల్లో కూడా, అంటే సినిమాలో పాటలు కానీ మాటలు కానీ కథలో క్యారెక్టరైజేషన్ ఎలా ఇన్వాల్వ్ చేస్తారు అనేటువంటి దానికి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది. అంటే డైరెక్టర్ ఎంత మైక్రో లెవెల్కి వెళ్ళి చెప్తాడు అనమాట. అలాగే అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అది వాళ్ళకి సిస్టర్ ఉంటుంది, అది కాంచన గారు వేసారు పాత్ర. ఆ అమ్మాయి కూడా ఈ సాలిగూడిలో చిక్కుకుంటుంది, జగ్గయ్య గారు. జగ్గయ్య గారికి ద్విపాత్రాభినయం, అందులో అతను బంధించి ఆ ప్లేస్లో ఆయన ఉండి ఈ విగ్రహాల స్మగ్లింగ్ ఇది వాళ్ళ ఆ దొంగల మూట నాయకుడు అతను. రామారావు గారు అన్నీ తప్పించుకొచ్చి మొత్తం మీద అలాగైతే జయలలిత గారు పరిచయం అవుతారు ఆ ప్లైట్ దాంట్లో. అక్కడి నుంచి ఆయన తప్పించుకొచ్చిన తర్వాత ఆ బూటీ అదే ఆ ఎస్టేట్లో దగ్గరికి చేరతాడు. చేరినప్పుడు అప్పుడు మళ్ళీ కృష్ణ గారి అమ్మాయిని విజయనమ్మల్ని టీజింగ్ చేస్తుంటే వాళ్ళిద్దరు గొడవ పడతారు. గొడవ పడినప్పుడు కృష్ణ గారు మన జమీందారు కొడుకు కదా, ఈయన తీసుకెళ్లి కట్టేసి కొట్టేస్తూ ఉంటారు. కొట్టేస్తున్నప్పుడు ఎస్వి రంగారావు గారు వస్తాడు. ఆయన చాలా బెంగా బాధలో ఉంటాడు. అదే కొడుకు పెద్ద కొడుకు లేడని కొడుకు పోయిన గాడి నుంచి తాగుడికి అలవాటు పడిపోయి మనిషి ఒక రకంగా నిరాసక్తంగా ఏదో బతుకుతున్నావు అంటే బతుకుతున్నావు అంటే ఆయన అద్భుతమైన నటుడైన ఎస్పి రంగారావు గారు. ఇక ఆయన మించిన వాళ్ళు లేడు పాత్ర లేడానికి. ఆయన ఏంటి గోలన్నట్టు వస్తాడు. చూసిన తర్వాత ఒకసారి ఆయనకి ఒక మంచి ఇంప్రెషన్, చిన్న కొడుకు మీద గుడ్ ఇంప్రెషన్ ఉండదు. అదే పొలం బోట తిరుగుతున్నాడు ఇట్లే అని చెప్పేసి అతని మీద మంచి అభిప్రాయం లేక ఇది ఏం చేసినా తప్పు అన్నట్టుగానే. అంటే అక్కడ ఏంటంటే ఇతను ఏం చేసినా తప్పు చేస్తాడు కాబట్టి వీళ్ళు కట్టేసి కొడుతున్నా కానీ అతను ఇలాగా దాడి చేయడం చెప్పినా కానీ నమ్మకుండా ఆ కొట్టు నడిపించి ఈ డబ్బా నీకు అదే అంటాడు. ఇలా జరిగిందంటే ఒకసారిలే అయితే అంటాడు. అక్కడ అంట్లో పనిస్తాడు, అంట్లో ఇక్కడ పని ఉండమంటాడు. అప్పటి నుంచి సినిమా కథ ఆ చిక్కదనం పేరుగుపోయి ఉంటుందండి. అసలు ఎమోషన్ స్టార్ట్ అవుద్ది. అంటే కొడుక్కి ముందు తెలుస్తున్నా ఉండ తండ్రి అని రామారావుకి తెలిసిపోద్ది. రాముకి ఇది నా ఇల్లు, నేను పోగొట్టుకున్న పెన్ ఇది, ఇదే నా దేవాలయం, ఇదే నేను ఏదైతే వదులుకొని పోయానో, నేను ఎలాగైతే నేను దూరమైపోయానో అక్కడికే చేరినట్టు అర్థం అవుద్ది. కానీ మరి తన నేపథ్యం ఏంటి దొంగతనం, ఎంత గొప్ప వంశం ఈయన జమీందారు గారు వాళ్ళ అబ్బాయి నేను దొంగతనం దొంగలా పెరిగాను అనేటువంటి చెప్పుకోలేకపోతాడు. ఆయన బాధ గమనిస్తాడు కొడుకు కోసం. అలాగా ఆ గదిలో ఇతను ఎలాగా ఉంది కాబట్టి ఆ ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఇతను ఫ్లూట్ ఉంటుంది కదా పిల్లని గ్రోవి, ఆ పిల్లని గ్రోవి ఇతను బాగా వాయిస్తాడు. అది తీసి వాయిస్తున్నప్పుడు ఆయన వస్తాడు ఒకసారి రంగారావు గారికి. అసలు ఆ దృశ్యాలు మీరు చూసి తీరాలా, అంటే ఆ దర్శకుడికి చేతులు ఎత్తి మొక్కాలంటే ఒక తెర మీద ఆ దృశ్యాన్ని చూపించి మనల్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసాడు అనేటువంటిది, ఎలా ఇన్వాల్వ్ చేసాడు అనేటువంటిది అద్భుతం అండి. అన్బిలీవబుల్ ఎమోషన్. ఆయన పడతలేస్తే వస్తాడు, వచ్చి నేను ఎవరు రమ్మన్నాను ఈ గదిలోకి, నన్ను ఎందుకు ఆ జ్ఞాపకాల్లో మళ్ళీ తీసుకెళ్తే ఇప్పటికే మర్చిపోవాలనుకుంటున్నాను, నా మర్చిపోలేకపోతున్నాను నేను, నువ్వు మళ్ళీ ఎందుకు వెలిగే ఉంటాడు. అలాగా తన బాధ తను చెప్పుకుంటాడు. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా రాము పాత్రలో అంటే ఆవేదన, అంటే తను చేరుకోవాల్సిన పెన్నిది, తను ఏదైతే కోల్పోయాడో తన చెరువులోనే ఉన్నా సరే
అందుకోలేక తను ఎవరో చెప్పుకోలేని పరిస్థితి ఆ మదన పడ్డమైన రెండు సింహాలు అసలు నట సింహాలు అంటారు కదా అలాగా ఒకే ఫ్రేమ్లో ఎస్వి రంగారావు గారు రామారావు గారు నటన చూస్తే కళ్ళు చెమర్చిన మనిషి ఉంటాడండి. అలాగే అతను మంచి గుడ్ విల్ సంపాదించుకుంటాడు ఆయన దగ్గర. ఆయన కూడా పైకి చెప్పలేకపోతాడు, తెలియని ఆత్మీయత అనుబంధం అతను లాగేస్తూ ఉంటుంది. ఇది నేను పోగొట్టుకున్నది ఇదే అనేటువంటిది అతను అంతరాత్మ చెప్తూ ఉంటుంది. కానీ అవునా కాదా అనేటువంటి నిర్ధారణ కాదు. రామారావు గారికి అయితే రాముకి అయితే కొడుకు అయితే తెలుసు ఆల్రెడీ. ఇలాగా మొత్తం బాధ్యత అప్ చెప్తాడు. అతను కూడా అంతే బాధ్యతగా ఉంటాడు. ఈ లోపల మళ్ళీ ఇంకో ఎపిసోడ్ ఏంటంటే విజయనామలో కృష్ణ ఈ ఇళ్ళగొడవలో విజయనామలో అన్నగారు ఏమో సచ్చరణ కామెడీ, ఆ కామెడీ ట్రాక్ ప్యారలల్గా నడుస్తుంది. పచ్చి తాగిపోతూ పళ్ళు రావలింగ గారిది ఏమో ఒక సార దుకాణం, వాళ్ళ కూతురికి అతను కూతురుకో మరి భార్య గుర్తులే సరిగ్గా బొబ్బస్ కోటం పెట్టి తాగే అంతా ఇటు బొబ్బస్ కోటం పెట్టి తాగేస్తారు రావంటారు ఇప్పటికీ అంటారు చూడండి. ఆ సినిమా నుంచే ఇడు పచ్చి తాగిపోతుంది చాలా మంది ఇప్పటికీ కూడా అలా బొబ్బాస్ కొట్ట వేసి తాగేస్తారు బాగుంటారు కదా. అలాగా బొబ్బాస్ కొట్ట బట్టి తెలుసు కదా బొబ్బాస్కాయ ఆకు కాండంలో ఉంటుంది, అది గొట్టం ఉంటుంది లోపల గొట్టంలో కింద ఉంటుంది, అది తగిలిచ్చి సారా తాగేస్తూ ఉంటాడు. ఇక మీకు నేను సారా పోయలేను అటు దగ్గర డబ్బులు లేవు అప్పుడు ఇక తోసేస్తే మొత్తం మీద అతను ఎక్కడో పడి ఉంటాడో అతని కాలుకి ఒక నాడా గుచ్చుకుంటుంది. అప్పుడు ఎద్దులకి గుర్రానికి నాడాలు వేసేవారు. ఇప్పుడు ఇప్పుడే ఆత్మలేదు తెలియదు కానీ వేస్తారులేండి ఎద్దులు కంపల్సరీగా వేస్తారు. ఆ నాడా ఒకటి గుచ్చుకుంటుంది కాలుకి, దాన్ని తీసి అలా రోడ్డు మీద పడతాను. పాడేసినప్పుడు ఒక కారు పంచర్ వద్ది. వాళ్ళు ఎవరు కృష్ణ గారు స్నేహితులే, కేవి చలం ఇలా ఇంకా సారథి ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు బ్యాచ్. ఆ గుచ్చుకున్నప్పుడు వాళ్ళు తండలు పడుతుంటే వెళ్ళి నేను సాయం చేస్తానంట, వాళ్ళు పిలుస్తారు సాయం చేయమంటారు, టైర్ మార్చి నేను చేసి పెట్టినందుకు ఒక 5 రూపాయలు అంత ఇస్తారు. వారు బాబు ఈ 5 రూపాయలు వచ్చేంద్రో బాబు సాయని ఇంకా ఆ రోజు ఏం చేస్తాడంటే డబ్బులు ఇచ్చి సారా తాగితే ఆ నాడా పట్టుకుని వాళ్ళకి వెళ్ళకి వస్తూ ఉంటాడు. ఇది ఇంకా ఇంకా ఆ పనులు అలా ఉంటాడు. ఈలోగా నిర్మలమ్మ విజయనగరం సత్యనారాయణ గారు వాళ్ళమ్మ నిర్మలమ్మ అనమాట. ఆ నిర్మలమ్మ దగ్గర ఎన్టీ రామారావు గారు అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఒకసారి. నిర్మలమ్మ తనని పెంచింది తనని కాపాడింది తర్వాత పెంచింది నిర్మలమ్మ అనేటువంటి అతను ఐడెంటిఫై చేస్తాడు, తర్వాత చెప్తాడు నేనే అని చెప్పేసి. అది మధ్యలో వస్తుంది ఆ కథలో సత్యనారాయణ పౌరంబోగులో తిరుగుతున్నాడు. వాళ్ళ అమ్మాయి శుభ్రంగా రా బాబు అన్నం పెట్టి అన్నం తినేవారు కుమ్మేసది లేదు కొట్టి చితగూడేస్తుంది బాధ్యత లేకుండా ఉన్నాడు. ఇది ఇలా జరుగుతుండగానే ఈ కాంచన ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు క్లబ్లో డ్యాన్స్లు అయితే ఉంటారు. అది కూడా సూపర్ డూపర్ డూపర్ 50 సంవత్సరాలను ఇవాళకి కూడా ట్రెండింగ్లో ఉండే సాంగ్ మసక మసక స్మితా గారు కూడా ఆ పాటని పాడే తర్వాత అంటే ఆ ట్యూన్ అసలు ఒక రేంజ్లో ఉంటుందండి ఆ పాట. ఎల్లారేశ్వరి గారు పాడింది అది. ఎల్లారేశ్వరి గారు కృష్ణ గారు విజయనగరంలో టీచ్ చేస్తాడు. మళ్ళీ కృష్ణ గారు నెక్స్ట్ విజయనగరంలో టీచ్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు వాళ్ళు వస్తారు గొడవ అవుద్ది. దూర వయసు చిన్నది అన్న ఒక పాట పాట చాలా బాగుంటుంది. ఆ పాట కూడా వాళ్ళిద్దరికీ కలర్ సినిమాలో కృష్ణ గారిని అంటే మనం కృష్ణ గారి విషయంలో మాస్క్ దగ్గర ఈ సీన్లన్నీ ఉంటాయి అందులో. అప్పటికి యువ హీరో కదా, అన్నాటికన్నా మించి ఇంటర్ ఎవరో గారు కృష్ణ అన్నదమ్ములు కాంబినేషన్ అయినటువంటి ప్రజలందరూ కంప్లీట్ నిజంగా వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఏమన్నట్టుంటారు. అవును ఈ సినిమాలో అన్నట్లుగా ఏ ఫ్రేము కూడా వృధాగా లేదు. అంటే ఈ సీన్ అనవసరం రా అనేటువంటి సీన్ ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు అందులో. మీకు ఇంటర్ ఎవరో గారు ఇంట్లో ఉన్నప్పుడు ఒక పుట్టినరోజు విగ్రహం పెట్టి అందులో ఐడల్ అన్నమాట, పురాతన విగ్రహం చాలా ఖరీదైంది, దాని మీద కనబడద్ది వాళ్ళకి ఈ ముఠాకి. దాన్ని ఎలాగైనా దొంగిలించాలి. కాంచనతోటి మరి జగ్గయ్య గారు ప్రేయస్ కదా, ఆ అమ్మాయిని ఆ జగ్గయ్య గారిని ఒక లోపల పడేసి అతని వేషంలో ఉండి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, నువ్వు వచ్చి పాటలు పాడకపోయినా మాకు సహకరించకపోయినా అతను ముగిస్తావని. అలాగే ఆవిడ చేత ఆ విగ్రహాన్ని సురేష్ ఈ కాంతారావు గారి పేరు సురేష్ అందులో సురేష్ వచ్చి ఆ విగ్రహాన్ని దొంగిలించబోతున్నప్పుడు రామారావు గారు అడ్డుకుంటాడు. రామారావు గారు అడ్డుకుంటే తోసేసి విగ్రహం పట్టుకుపోతారు. అప్పుడు ఇంటర్ రామారావు గారు ఏం చేయాలి, ఈ దొంగతనాన్ని సహకరించింది చెల్లెలు, ఇది దొంగతనం ఇతని మీద నెట్టేస్తారు రామారావు గారి మీద. అతను అందించేటి ఇతను గతంలో దొంగోడు వాళ్ళందరూ ఒకటే ముఠ అని చెప్తుంది, అబద్ధం ఆడేస్తుంది. ఇప్పుడు కాదు నేను కాదు ఇది ఈ దొంగతనాన్ని సహకరించింది చెల్లెలు అని చెప్పలేకపోతాడు, తన మీద వేసుకుంటాడు. వాళ్ళు ఆయన అడుగుతాడు నువ్వు దొంగవా కాదు ఫస్ట్ చెప్పు అంటాడు, నిజమే కదా నిజం చెప్తాడు అవును వాళ్ళతో నా పరిచయం ఉందంటాడు. అయితే ఇంకా నీ ముఖం నాకు చూపించుకో
గుండె ముక్కలైపోద్దన్నమాట. ఆ అద్భుతమైన ముఖ కవళిక నటన, అతని అభినయం చూస్తే ఎస్వి రంగారావు గారిని వీళ్ళు ఎందుకు మహానటులు అంటారంటే అందుకని మహానటులు అంటారు. ఇవాళ చక్కమోగాలు వేసుకుని కొంతమంది అసలు కట్టేసిన టీవీలో బొమ్మలు కనపడవు కదా, కట్టేసిన టీవీలోనే అలాంటి ఫీలింగ్స్ ఉన్న వాళ్ళని చూస్తున్నాం మనం చాలామందిని. అసలు అది అయిన తర్వాత ఇంటర్ అవరా గారు ఇంట్లోంచి బొమ్మంటాడు. కృష్ణ గారికి రామారావు గారికి విషయంలో కృష్ణ గారు రామారావు గారి మీద ఈయన అడ్డుకుంటున్నాడు, ప్రతిదీ డబ్బులు ఖర్చు పెట్టనివ్వట్లేదని అడిగేసి వేరే చోట పోతాడు. వాళ్ళ అన్న పుట్టినరోజు నాడు ఇంటర్ అవరా గారు రమ్మని పిలుస్తాడు. ఈ ఇన్సిడెంట్లు జరిగే ముందు ఈ విన్నారా అన్న సాంగ్ పిలిస్తే, మా అన్న మీద నాకు ప్రేమ ఉంది, నా అన్న గురించి నువ్వేం మాట్లాడుకున్నది, తమ్ముడికి తన మీద ప్రేమ ఉంది, అదే రాము మీద ప్రేమ ఉంది, ఇంట్లోకి వచ్చిన ఈ రాము మీద ప్రేమ లేకపోయినా తన అన్నగారి మీద ప్రేమ ఉంది అని గమనిస్తాడు. తర్వాత రామారావు గారు ఈ విగ్రహం దొంగతనంలో జైల్లో పెడతారు, అతనికి అన్నీ అర్థమవుతాయి. జైలు వెళ్తా మొత్తం అంతా ఈ రామారావు గారు కంప్లీట్గా ఈ ముఠా అంతా వీళ్ళు చేస్తున్నారు అర్థమవుతాయి. అప్పుడు వీళ్ళిద్దరూ ఆటోమేటిక్గా కలుసుకుంటారు, కృష్ణ గారు రామారావు గారు కలుసుకుంటారు. క్లైమాక్స్లో వాళ్ళందరినీ ఇచ్చేసి బయటకు వస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ విగ్రహాన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తారు. రామారావు గారు లొంగిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్ళి ఆ విగ్రహాన్ని అప్పచెప్పడానికి వెళ్ళినప్పుడు మెట్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆగిపోతాడు. నీ ముఖం నాకు చూపించొద్దన్నాడు కదా, అది గుర్తుకొచ్చి ఎలాగా అసలు ఆ క్లైమాక్స్లో కూడా గుండెలు పిండేసాడండి ఆ సినిమాలో. అప్పుడు కూర్చొని ఫ్లూట్ వాయిస్తాడు. శ్రీ రంగారావు గారు పైనుంచి ఒక రాయి దొల్లుకుంటే వస్తా చూడ ల్యాండ్ స్లైడ్ అలాగా ఆ మెట్ల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకుని ఆహ్వానించడం లోపల సుఖాంతం అవుతుంది సినిమా. క్లైమాక్స్లో ఈ విగ్రహాన్నాళ్ళుగా అంటే కొడుకు అతను ఎలా ఎస్వరంగారు ఎలా రివీల్ చేశారు, ఫ్లూట్ వాయిస్తాడు కదా లాస్ట్లో, అప్పుడు తెలుసుకుంటాడు చివరిలో. ఓకే, ఈ క్లైమాక్స్ కన్నా ముందు సాంగ్ ఉంటుంది వీళ్ళిద్దరికి, ఆ వినాయకుడు విగ్రహంలో పొట్టలో పెట్టేసి మచిలీపట్నం తీశారు. అది క్లైమాక్స్. దేవుడు చేసిన మనుషులారా అంటే ఇద్దరు ఒక కృష్ణ గారు రామారావు గారు సాంగ్ అశేష జనవాహిని మధ్య మన ఆచారాలు స్వార్థపరులకి అవకాశాలు. నిజంగా అంత భారీ సినిమా చాలా తక్కువ సమయంలో తీశారు, 40-45 రోజుల్లో తీశారు సినిమా. అంత భారీ తారాంగణాన్ని పెట్టి అన్ని కాంబినేషన్ సీన్లతోటి ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ తగ్గకుండా కథ మాటలు పాటలు సంగీతం దర్శకత్వం ఎమోషన్ ఏది మిస్ అవ్వకుండా సినిమా ఆద్యంతం ఒక అద్భుతమైన చిత్రరాజ్యం అండి. అది అంటే చలన చిత్రాల్లో కొన్ని ఎప్పుడు చూసినా నిత్యనూతనంగా ఉంటాయి. అంటే మీ ఆ కాలానికి అది మంచి సినిమా కదా, ఈ కాలంలో కూడా ఆ ఎమోషను అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఎవరైనా సరే ఆ సినిమా చూడని వాళ్ళు ఎవరినో ఉంటే ఇప్పుడు జనరేషన్లో 25-30 ఏళ్ళు ఉన్న వాళ్ళు చూసి ఉంటారు పోవచ్చు బహుశా. ఇప్పుడు యూట్యూబ్లో అవైలబిలిటీ ఉంటుంది, అలాగే రకరకాల ప్లాట్ఫామ్లో ఆ సినిమా అవైలబిలిటీ ఉంటుంది. అప్పట్లో కలర్ ఇష్టమైన కలర్ వేసే సినిమా ఆ సినిమా కంపల్సరీగా చూడండి. అనేక మంది వెటరన్ యాక్టర్లు ఇప్పుడు చాలామంది జీవించలేరు, ఇలా చాలా తక్కువ మంది ఉంటారు అందులో నటించిన వాళ్ళు. కానీ దాని దర్శకత్వం రమేష్ నాయుడు గారు, రమేష్ నాయుడు గారి మ్యూజిక్ కూడా, రమేష్ నాయుడు గారు ఒక అద్భుతమైన సంగీత దర్శకులు అండి. ఆయన ఈ సినిమా కాదు, కృష్ణ గారి సినిమాలు ఇంకా 2-3 సినిమాలు చాలా మంచి సూపర్ డూపర్ హిట్లు ఇచ్చాడు ఆయన. ఆ సినిమా చూసి ఆనందించండి. అంటే ఈ సినిమా తర్వాత కదా వీళ్ళిద్దరు గొడవ అయిందంటారా దేవుడు చేసిన మనుషుల తర్వాత, అంటే దేవుడు చేసిన మనుషుల తర్వాత అల్లు సీతారామరావు సినిమా అనౌన్స్ చేసాడు ఈయన కృష్ణ గారు. అయితే రామారావు గారు తను తీద్దాం ఉన్నాడు సినిమా, కృష్ణ గారిని వద్దన్నాడు. దాన్ని దురుద్దేశం ఏమి లేదు, ఆయన ఎందుకు వద్దన్నాడు అంటే కృష్ణ గారు యాక్షన్ హీరో కదా, గూఢచారి 116 లేకపోతే జేమ్స్ బాండ్ 777 జగత్ కిలాడీలు అసాధ్యుడు అఖండుడు ఇలాంటి సినిమాలు నేనంటే నేను ఇలాంటి సినిమాలు వేస్తున్నాడు యాక్షన్ హీరోగా అతను. ఆ సినిమా ఇతను తీస్తే తీగలడా లేదు సరిగ్గా. అల్లు సీతారామరాజు అనేటువంటి గొప్ప ప్రాజెక్టు అది, సర్వసంగ పరిత్యాగి వేషం అది, కృష్ణ గారు సూట్ అవుతాడో సూట్ అవడో దీని చెడగొడతాడు, నేను తీగా ఆయన చెడగొడితే మళ్ళీ తీయడానికి ఉండదేమో సినిమా అని అనుకున్నాడు అనుకుని వద్దన్నాగా నేను మొదలెట్టాడు. ఈయన ఈ ఆ సబ్జెక్ట్ నచ్చింది, మనం పర్ఫెక్ట్గా తీసుకుంటాం. కృష్ణ గారే డైరెక్ట్ చేయడం అది కూడా అల్లు సీతారామరాజు సినిమా కూడా వి రామచంద్ర గారికి విషజ్వరం వచ్చి ఆయన హాస్పిటల్లో ఉండిపోయాడు. ఓపెనింగ్ షాట్ అయిన తర్వాత ఆయన మారేడుమిల్లో తీశారు, ఆయన జ్వరం వచ్చి ఉండిపోయాడు. ఇంకా ఆయన చనిపోయాడు. ఈ సినిమా వీళ్ళు కంటిన్యూ చేశారు. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారు ఒక ఆయన మిస్ అయ్యాడు. ఆయన యశోద కృష్ణ సినిమాకి సంబంధించి ఆయన విదేశాలకు అవార్డులు పొందడానికి ఎందుకు వెళ్ళాడు ఆయన. ఆ సినిమాలో ఆయన మిస్ అయ్యాడు. యాక్చువల్గా అయితే మల్లుదొర పాత్ర ఆయన వేయాలి,
గుమ్మడి గారికి అంటన ధర మలిధర పాత్ర ఎస్వి రంగన్ ఇంకా మరి ఓ రేంజ్ లో ఉండి సినిమా ఏంటండి ప్రభాకర్ రెడ్డి గారు కూడా అద్భుతంగా వచ్చేసారు ఆ సినిమా అంటే మనం ఎవరిని కించపరచలేము కానీ ఎస్వి రంగారావు గారు ఉంటే ఒక రేంజ్ కదా ఒక శిఖరం కదా అంటే ఇక్కడ మన దేవుడు చేసిన మనసులో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఎస్వి రంగారావు గారు ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలో కూడా ఎమోషన్ని ఆ రేంజ్లో పండించారంటే ఆ సినిమా సక్సెస్ కాదు కారణం అండి తప్పనిసరిగా ఈ సినిమా ఈ జనరేషన్ చూడాలి ఈ జనరేషన్ ప్రేక్షకులే కాదండి డైరెక్టర్లు కూడా చూడాలి అంటే ఒకే సినిమాలో ఎమోషను ఎంటర్టైన్మెంటు యాక్షను కామెడీ అన్ని మిక్స్ చేసి సమపాలలో ఎక్కడెక్కడ ఎక్కడ విసుగు రాకుండా ఒక్క సీన్ కూడా ఇది అనవసరం అనిపించదు చూసుకోండి కావాలి ఆ సినిమా దాదాపు 18-19 రీల్స్ సినిమా ఇప్పుడు అన్ని 15 రీల్స్ సినిమాలు రెండు గంటల రెండు బోల్ అయిపోతాయి అప్పుడైతే ఏకంగా రెండు అరగంట సినిమా ఆకర్షణ ఉంటుంది 3 గంటలు దగ్గర 3 గంటల సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఎక్కడ కూడా విసుగు రాకుండా మనకి సినిమా ఆద్యంతం మనకి ఏదైతే సెన్సార్ సర్టిఫికెట్ పడిన దగ్గర నుంచి శుభం కార్డు పడి వరకు కూడా ఆ సినిమా ఒక అద్భుతంగా ఉంటుంది చాలా చాలా వినోదాన్ని పంచుతుంది థ్యాంక్ యూ అండి బాగా చెప్పారు